కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో గురువారం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన సంవత్సర ఏర్పాట్లపై చర్చించారు. జనవరి 1వ తేదీన దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులువుగా దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. త్వరలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను గురించి చర్చించారు. సులభంగా కలిగే విధంగా మరియు వచ్చిన భక్తులకందరికీ మంచి సౌకర్యాలు, తాగునీటి వసతి, మజ్జిగ వాళ్ళకి అందరికీ సరిపడే భోజనము అన్నీ కల్పించాలని, అలాగే క్యూ లైన్లు కూడా పటిష్టంగా ఏర్పాటు చేసి త్రోపులాట జరగకుండా వాళ్ళకి సౌకర్యం చేయాలని, మరియు పోలీసు వారి సహకారము, ఆర్టీసీ వారి సహకారము అన్నీ కూడా తీసుకొని ఈ జనవరి 1 వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలని మేమందరం నిర్ణయించి తీర్మానం చేసుకున్నాం. అదేవిధంగా మన దేవస్థానానికి ఇంకా అభివృద్ధి చేయాలని పలు వర్క్స్ సంబంధించి ఈరోజు అజెండాలో మేము నిర్ణయం తీసుకొని ఆమోదించినాము. మనకి లడ్డు పోర్టు కట్టడం పూర్తయిపోయిన నిర్మాణము, అది ఇప్పుడు జనవరిలోకి భక్తులకు అందుబాటులోకి తేవాలని చూస్తున్నాము. మరియు అలాగే వినాయక సదన వసతి గృహంలో 100 రూములు ఉంది, ఇంకా 100 రూములు భక్తుల సౌకర్యం నిర్మించాము.